టీమిండియా చేతిలో పాకిస్తాన్ దారుణంగా ఓడిన తర్వాత ఆ జట్టు పేసర్ షహీన్ షా ఫ్యాన్స్ విపరీతంగా ఒక చెడుగుడు ఆడుకుంటున్నారు ఈ మ్యాచ్ కు ముందు భారత్ పై చెలరేగి ఆడతానంటూ అతను చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఇక షహీన్ షాకు సరిగ్గా బుద్ధి చెప్పారు మన భారత జట్టు అభిమానులు అసలు జరిగింది ఏంటో ఒకసారి చూద్దాం ఈ మ్యాచ్ లో బౌలర్లు బ్యాటర్లు సమిష్టిగా ఓడిపోవడంతోనే పాకిస్తాన్ జట్టు ఓటమి పాలింది ముఖ్యంగా అసలు బౌలర్స్ అయితే పూర్తిగా చేతి సార్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఈ మ్యాచ్ కు ముందు ఏమైందంటే ముందు రోజు అహ్మదాబాద్ స్టేడియం లో భారత్ పాకిస్తాన్ జట్టు ప్రాక్టీస్ చేశాయి పాక్ జట్టు ప్రాక్టీస్ తర్వాత గ్రౌండ్ బయటకు వచ్చిన షాహిన్ షాను రిపోర్టర్లు ఫ్యాన్స్ చుట్టుముట్టేశారు రిపోర్టర్లు ప్రాక్టీస్ గురించి ప్రశ్నలు అడుగుతుంటే ఫ్యాన్స్ సెల్ఫీలు కావాలంటూ పట్టుబడ్డారు దీంతో షాహిన్ షా ఆఫ్రిది ఏమన్నాడంటే ఇప్పుడు కాదు భారత్తో మ్యాచ్లో ఐదు వికెట్లు తీసిన తర్వాత అంటూ చాలా పొగరుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇక నిన్నటి మ్యాచ్లో కనుక చూసినట్టయితే అంటే మొన్నటి మ్యాచ్లో చూసినట్టయితే మొదట బౌలర్ బౌలర్ల దెబ్బకు పాక్ బ్యాటింగ్ లైనప్ వెలువెళ్లాడితే ఆ జట్టు నూట తొంభై ఒక్క పరుగులు చేసింది సరే బౌలింగ్లో అయినా ఏదైనా పిక్దారనుకుంటే అస్సలు అంటే అస్సలు ఫలితం లేకుండా పోయింది ఇక బౌలింగ్ బౌలింగ్లోనే రోహిత్ శర్మ సిక్స్లు ఫోర్లతో చెలరేగిపోయాడు ఇక దీంతో ఫ్యాన్స్ అయ్యో ఇప్పుడు ఐదు వికెట్లు తీయాలా ఐదు సార్లు సిక్స్లు కొట్టినందుకు నీకు సెల్ఫీలు దిగాలా అంటూ నెటిజన్స్ ఒక ఆట ఆడుకుంటున్నారు ఎప్పుడైనా సరే మన గేమ్ మీద మనకి కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు